అండి హైదరాబాద్ లో ఉంటున్నారు ఆయన గతంలో పోటీ చేసింది వైజాగ్ ఇంకొకటి భీమవరం ఇప్పుడేమో పెటాపురం మరి ఒక సీటేనా ఇంకేమన్నా పోటీ చేస్తా ఉన్నారా మరి వీళ్ళకి ట్రాన్స్ఫర్ లేవా ఇవాల మా గీతం ఉంది మా వంగ గీత గారు సీనియర్ మోస్ట్ లీడర్ ఆమె పోటీ చేస్తా ఉంది మరి గతంలో మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి భీమవరంలో వైజాగ్లో ఏ రకమైన చేదు అనుభవం ఉందో ఇవాళ మీకు మళ్ళీ అది పునరావృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇది కాకుండా మీరు గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలోకి మనుషులు పంపిస్తా ఉన్నారు అటు భీమవరంలో పంపించారు తిరుపతిలో పంపించారు మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎమ్మెల్యే సీట్లు ఇస్తా ఉన్నారు అంటే ప్రజలు అర్థమవుతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అవడం ఏంటండి వీళ్ళు ముగ్గురు ఒకటే కదా ముగ్గురు ఒకటే అయినప్పుడు తెలుగుదేశం నుంచి జనసేనలోకి వెళ్ళడం ఏంటి జనసేన నుంచి టికెట్ తెచ్చుకోవడం ఏంటి అంటే జన సైనికులందరినీ కూడా మరి ఏ రకంగా ఫూల్స్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి వాళ్ళు కూడా గమనించాలి అంటే తెలుగుదేశం పార్టీ మరి నాకు ఒక రకంగా అయితే నేను అర్థం చేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఈయన ఇండిపెండెంట్ పెట్టినా పెట్టొచ్చేమో అది కూడా ఉంది ఆ యాంగిల్ కూడా ఉంది ఒకసారి దీన్ని లోతుగా వాళ్లే పరిశీలించుకోవాలి ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం మేము చెప్తాము ఇప్పుడు ఓడించడానికి ఆయనే దింపుతున్నాడు అనేది అది కూడా అవగాహన చేసుకోవాలని కూడా వారికి తెలియపరుస్తుంది మరి ఈయనకి ట్రాన్స్ఫర్ ఇది ట్రాన్స్ఫర్ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మరి గతంలో పవన్